హలో సుభమ్మ, ఏంటి సంగతి? ఎలా ఉన్నారు? ఏంటి, మనకి ఇప్పుడు కొత్తగా మన వ్యవసాయ పరిశోధన స్థానం వారు కొత్తగా ఒక నూతన మొక్కజొన్న రకాన్ని రిలీజ్ చేశారు, దాని గురించి నీకు తెలియజేద్దామని ఇట్లా వచ్చాను మామ. తెలంగాణ మొక్క 3 అని ఈ కొత్త రకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని DHM-RED అంటారన్నమాట. దీని ప్రత్యేకతలు ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా పండించుకోవచ్చు అన్నమాట. ఇది వానాకాలంకు అనుకూలమైన రకంగా ఈ సైంటిస్టులు చెప్తా వస్తున్నారు. అలాగే పంటకాలం వచ్చి 105 నుంచి 110 రోజులు దిగుబడి వచ్చేసి 7,300 నుంచి 8,500 కిలోలు దిగుబడి వస్తుందని సైంటిస్టులు తెలియజేయడం జరుగుతూ ఉందన్నమాట మామ. ఇలాంటి నూతన మొక్కజొన్న రకాన్ని పండించుకుంటే రైతులకు మంచి దిగుబడులు వచ్చి రైతులు బాగుపడతారు కదా అని చేస్తామని కూడా చెప్తా ఉన్నాను. దీని ఇంకా ఏంటంటే దీని ప్రత్యేకతలు వచ్చేసి ఏంటంటే తర్వాత వచ్చేటటువంటి ఎండు తీగుల్ని, ఆకుపోయి వచ్చే అన్ని రకాల తీగులను కూడా ఇది తట్టుకుంటుంది మామ. ఇంకా విశేషం ఏంటంటే ఈ మధ్య చూస్తూ ఉన్నాం కదా, కత్తెర పురుగు బాగా ఇబ్బంది పెడతా ఉంది, అలాగే కాండం తులసి పురుగు కూడా బాగా ఇబ్బంది పడుతుంది కదా. ఈ కత్తెర పురుగు, కాండం తులసి పురుగు కూడా సమర్థంగా తట్టుకుంటుందని సైంటిస్ట్ చెప్తున్నావు అన్నమాట. తెలంగాణ మొక్క 3 మర్చిపోవద్దా, రైతులందరూ తెలియజేయి. ఓకేనా? ఉంటా, బాయ్.